నమస్తే మీ ఇంట్లో పూజా వ్రతం పారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ కి కాల్ చేయండి అగ్రహ సంచార భాష్యాలు అంటే జరగబోయేటటువంటి సంఘటనలు రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి అనేక రకాల సంఘటనలు సుమారుగా నాలుగు వందలకు పైగా ప్రిడిక్షన్స్ రాయడం జరిగింది అవన్నీ ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు వాటిల్లో కొన్నింటిని మీ ముందు ప్రస్తావిస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరిన్ని చూడబోతున్నాం అమెరికాలో వాతావరణ మార్పులు బీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు పది పైసల మాత్రకు పది రూపాయల దోపిడి ప్రజలు తిరగబడతారు అనారోగ్యమైన ఆహార పదార్థాలు ఎన్నో అమ్మకానికి మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి వీటి పట్ల జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం సైబర్ నేరాలు అధికం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష కాలం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కూనలు కాదు పులులు అని నిరూపితమవుతుంది క్రికెట్ రాజకీయాలు మహాభారతాన్ని తలపిస్తాయి ఆధిపత్య పోరు అద్దులు దాడుతుంది క్రికెటర్ ధోని గలగతులు బాగాలేవు పరీక్షాకాలం పొగాకు రైతులకు పంటలకు గడ్డు కాలం ఆఫ్ఘనిస్తాన్కు ప్రతికూల కాలం తాలిబాన్లు విజృంభిస్తారు కల్తీ మధ్య వల్ల ముప్పు తొలగిపోదు గ్రీస్ దేశానికి ప్రతికూల కాలం పారిశ్రామికీకరణ పెట్టుబడులు వచ్చే విషయంలో తెలంగాణ ముందంజ దోపిడీ కార్పొరేట్ కాలేజీలకు ఏదీ సాటిరాజు అంగట్లో సరుకు విద్య అవుతుంది ధర్మానికి కానికాలం దాపురించింది న్యాయానికి గడ్డు కాలం దాపురించింది భూముల కుంభకోణాలు సంచలనం కాంగ్రెస్ కొద్దిపాటి బలం పుంజుకుంటుంది రైతులకి అగ్ని పరీక్షాకాలం చాలా చోట్ల బీభత్సమైనటువంటి ఎండాకాలం నూట యాభై ఎనిమిది డిగ్రీలతో ముణిగిపోనున్న భూమాత ఎండ తీవ్రత ఆ విధంగా ఉంటుంది భారత క్రికెట్ టీంలో పోరాటం అవినీతి సామర్థ్యానికి దక్కరి చోటు చౌరభ్ గంగూలీ వివాదాస్పద అవుతాడు లలిత్ మోడీ వలన చాలామంది కొంపలు మునుగుతాయి చైనా దేశపురగతులు ఏమాత్రం బాగాలేవు ప్రజల్లో అసంతృప్తి ఆర్థిక పరిస్థితి బలహీనపడటం ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా సంభవిస్తాయి వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య వివాదం ముదిరి అవాంఛనీయ ఘటనలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు సెక్షన్ ఎనిమిది అమలుకు నోచుకోదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకుంటాయి తెలంగాణ నుండి వెళ్ళిపోనున్న ముఖ్యమైన శాఖల కార్యాలయాలు మందుల షాపుల నిలుగుతోపిడీని అడ్డుకునే వారే లేరు సామాన్యుడు ప్రాణానికి విలువ లేదు వింత వింత నేరాలు సమర్థుల మేధస్సు అమోఘం నేరస్తుల మేధస్సు కూడా అమోఘంగా ఉంటుంది సైబర్ నేరాలు ఈ సంవత్సరం అత్యధికమయ్యి అన్ని హద్దుల్ని దాటిపోతాయి సామాన్యుడి తిండి వైద్యం విద్య అందరి ద్రాక్షపండు ఇవేనా స్వాతంత్ర ఫలాలు అనిపించే విధంగా ఉంటుంది హెలికాప్టర్ ప్రమాదాలు అధికం ప్రముఖుల దుర్మరణం పొదుపు పాటించండి రానున్నవి గడ్డు రోజులు బియ్యం ధర పెరుగుతుంది పౌల్ట్రీ రంగానికి ఆక్వా రంగానికి గడ్డు కాలం నిత్యావసర సరుకు ధరలు ఎన్నడూ లేనంతగా ధరలు మండిపోతాయి లభ్యం తక్కువ కరువు కాటకాలు సంభవించే విధంగా పరుగు పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి చాలామందికి ఊరట ఉప ఉపశమనం కలిగించేది మద్యమే అవుతుంది వినియోగం పెరుగుతుంది తాగి వాహనాలు నడిపే పెద్దలు బయటపడతారు అత్యాచారాలు కిడ్నాప్లు అధికమవుతాయి జాగ్రత్త వహించాలి సుమా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామరు నిర్ణయాలపై నిరసనలు దేశంలో హైఅలర్టు ప్రకృతి బీభత్సాలు బాల నేరస్తులు పెరిగిపోతారు వీళ్ల నేరాల తీరు చూసి పెద్ద పెద్ద దొంగలకి సిగ్గుబోతుంది మహేంద్ర సింగ్ ధోని చరిత్ర క్రికెట్ పరంగా పరిసమాప్తం కాబోతోంది బంగారం ధర పెరుగుతుంది ఇతర లోహాల ధరలు పెరుగుతాయి కర్ణాటకలో కూడాను కరువు కాటకాలు ప్రధాని నరేంద్ర మోడీ గ్రగతులు ప్రతికూలంగా ఉన్నాయి దేశంలో ఆర్థిక మాన్యం యూరప్కు కష్టకాలం బొగ్గు స్కాము చాలామందిని చుట్టుముడుతుంది ఏసీబీకి చిక్కరున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం అవుతుంది కొంతమంది కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీపై విమర్శలు చైనాలో భూకంపం వరదలు జల జలభీభత్సాలు జనజీవనం అస్తవ్యస్తం యూరోప్ ఖండంలోని దేశాలకు ప్రతికూల కాలం తెలుగు రాష్ట్రాల్లో తా తాగునీటికి సాగునీటికి కొరతలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది చైనా నీచమైనటువంటి కుట్రలు మరిన్ని బయటపడతాయి బంగ్లాదేశ్ క్రికెట్ టీం సంచలనాలు సృష్టిస్తుంది రాష్ట్రంలో విద్యుత్ కుంభకోణాలు బొగ్గు బొగ్గు కుంభకోణాలు పుణ్యనదులకు కానికాలం దాపురించింది ఇసుక మాఫియా రెచ్చిపోతుంది గతంలో చెప్పిన ఈ ఫలితంలో మార్పు లేదు వీరుశెనగ ధర కొండక్కి కూర్చుంటుంది సానియా మిర్జా విజయ పరంపర క్రికెట్కు అనారోగ్య అవినీతి రోగం పట్టుకుంటుంది తొంభై శాతం సా సంతాన సాఫల్య కేంద్రాలు మోసానికి కేంద్ర బిందువులు ఎయిర్ ఇండియా దివాలా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం దాహం దాహం నీరెక్కడా దాని జాడెక్కడా పాకిస్తాన్ రక్తసిక్తం నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయి రష్యాలో పెను ప్రమాదమైనటువంటి ప్రకృతి బీభత్సం విరాట్ కోహ్లీ జాతకం బాగుందని గత సంవత్సరం చెప్పిన దోషంలో మార్పు లేదు రోహిత్ శర్మ సంవత్సరం రోహిత్ శర్మ జాతకం రోహిత్ శర్మ జాతకం ఈ సంవత్సరం బాగుంది మెట్రో మ్యాచ్ శ్రీధరన్కు అత్యున్నత గౌరవ పురస్కారం క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్కు అఖండ ఖ్యాతి హిమాలయ పర్వతాలకు ఈ సంవత్సరం కూడా ముప్పు మంచి ఉంది గతంలో చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు పిచ్చి దొండకాయలు కేజీ ఎనభై రూపాయలు అమ్ముతాయి రాజకీయ పార్టీ పేదాభిప్రాయాలు గతంలో ఎన్నడూ చూడని దిగజారుడు స్థాయిని చూడబోతున్నాం ప్రజాస్వామ్యం అంటే ఇదా అని చెప్పని సిగ్గుపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి ఉజకిస్తానికి మంచి భవిష్యత్తు ఇస్రో మువ్వన్న విజయాలు కొనసాగుతాయి కానీ కొన్ని అపస్థుతులు చోటు చేసుకుంటాయి కంప్యూటర్స్కు నూతన వైరస్ ప్రమాదం పొంచి ఉంది రోహిత్ శర్మ రాయుడు సురేష్ రైనా అశ్విన్ డివిలియర్స్ మిల్లర్ ఉమేష్ యాదవ్ విరాట్ కోహ్లీ చక్కగా రాణిస్తారు గంగూలీ పుణ్యమాణి క్రికెట్లో కుళ్ళు రాజకీయాలు తెరపైకి వస్తాయి నూనెలు నెయ్యి పాలు పంచదార బెల్లం వెన్న నెయ్యి బియ్యం మినుములు కందిపప్పు ధరలు బాగా పెరుగుతాయి పోలవరం ప్రాజెక్టు జనులకు కల్పవృక్షం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎడార్లు ఎండమామలే విమాన ప్రమాదాలు ఘోర విషాదాలు వెస్ట్ యూరోపియన్ స్టేట్లో రక్తపాతం ఉల్లి ధర ఈ సంవత్సరం కూడా ఘాటెక్కుతుంది హోటల్ భోజనాలకు బయట చరిత్రలకు వీలైనంత దూరంగా ఉండండి సంక్షేమ హాస్టల్స్లో భోజనాలు ఫుడ్ పాయిజన్కి సంకేతాలు కల్తీ నూనెల బాగోతం మళ్ళీ చూడబోతున్నాం గతంలో చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు బంగారం వెండి కన్నా ఇనుము సత్తు సామాన్లు ఎండుగడ్డి పశుగ్రాసం వ్యాపారులకు అనుకూలంగా ఉంది ఇసుక ఇటుకల వ్యాపారాలకు బంగారు రోజులు కిడ్నాపుల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది జాగ్రత్తలు అవసరం గతంలో చెప్పిన ఈ దోశ్యంలో మార్పు లేదు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది గుడుంబ రాక్షసి జనలను బలి తీసుకుంటుంది ఫిలిప్సీన్ దీవులలో అల్లకల్లోలం మంగళకు శ్రీ శ్రీలంక విదేశాంగ మంత్రి సమర్థుడిగా గుర్తింపు వస్తుంది పంజాబ్లో ఉగ్రవాదుల అకృత్యాలు ఇసుక మాఫియా దందాలను దేవుడు కూడా ఆపలేడు రెండు సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మార్పు లేదు ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలకు తిరోధకాలు ఎన్నిసార్లు పెంచినా ఎన్నిసార్లు ఛార్జీలు పెంచినా ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగుపడదు ఉగ్రవాదుల అకృత్యాలు ఎక్కువ అవుతాయి కేంద్రంతో అరవింద్ కేజ్రీవాల్ ఘర్షణ పరాకాష్టకు చేరుతుంది ఆకు ఆకుకూరల ధరలు ఆకాశంలోనే ఉంటాయి తప్పని కరెంటు కోతలు మహిళల మీద అత్యాచారాలు ర్యాగింగ్ కొనసాగుతాయి నిర్భయ చట్టం ప్రశ్నార్థకం ఐటీ రంగం ఈ సంవత్సరం బాగానే ఉంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గ్రహస్థితులు ఏ ఏమాత్రం బాగాలేదు మిథున్ లగ్నం నక్షత్రం సింహరాశి అయితే ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడం ఖాయం ఎన్నికల్లో జయలిత పార్టీనే విజయం సాధిస్తుంది ఎన్నడూ చూడని ఎండలు సూర్యప్రతాపం వల్ల ప్రాణులకు యమసకటం ఇస్రో మువ్వన విజయాల్లో అపస్థుతులు ఇండోనేషియాకు తొలగనటువంటి ముప్పు హాస్పిటల్స్కు పెద్ద రోగం పట్టింది సామాన్యుడికి రోగం వస్తే సావటమే బఠానీలు అమ్ముకున్నట్టుగా మెడికల్ సీట్ అమ్ముకుంటున్నారు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర ఇది పరిష్కారం లేనటువంటి సమస్య అవినీతి పరులే అవినీతి గురించి ఎక్కువగా గగ్గోలు చేస్తారు నడుస్తున్న చరిత్ర ఇదే చైనా ఆర్థిక పరిస్థితి వెనుకంజ అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు చైనాలో తీవ్ర భూకంపం ఫిలిప్సీన్ దీవులకు ప్రతికూల కాలం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం భూకంపం వచ్చే అవకాశం ఉంది ఫిలిప్సీన్ దీవుల్లో మయన్మార్ దేశానికి ప్రతికూల కాలం పప్పు ధాన్యాల ధర సామాన్యుడికి అందుబాటులో ఉండదు గత గతంలో ఎన్నడూ మన తరం చూడనటువంటి ధరల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం కూరగాయలు అందరి ద్రాక్ష పండు ఆకుకూరలు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండవు పొగపట్టిన ప్రకృతి మనుషుల పాలిట శాపం ఇంత ఘోరమైన స్థితి మనం చూడలేదు చేసిన పుణ్యాలు ఏమయ్యాయి ఎక్కడికి పోయాయి అమెరికాలో తీవ్ర ప్రకృతి విభత్సం జల భూకంపం పొగరాని పొగాకు రైతుల పరిస్థితి అంటే పొగాకు పరిశ్రమ వెనుకంజలో ఉందని అర్థం స్టాక్ మార్కెట్ గొప్ప ముంచుతాయి క్రీడాకారుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి అపశుతులు సంభవించే అవకాశం ఉంది కళాశాలల్లో విశ్వవిద్యాలయంలో కుల సంఘాల జోరు తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఉగ్రవాద బెడద పంచి ఉంది జాగ్రత్త వహించండి ఎన్ని చర్యలు తీసుకున్న ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టలేరు తెలుగు భాషకు గడ్డు రోజులు మరింతగా కొనసాగుతాయి లష్కరేతో ఇబ్బ టెర్రరిస్టులు భయంకరంగా రెచ్చిపోతారు కోర్టు తీర్పుని ఊరట ప్రభుత్వానికి ముక్కుతాడు అధికారులపై రాజకీయ నాయకుల దాడి మానవ హక్కుల ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్లో బోర్డు దిప్పేసిన ఫైనాన్స్ కంపెనీ బాధితులకు ఊరట లభించదు కరడుగట్టిన తీవ్రవాదులు పట్టుబడతారు ఓ అపశృతి తప్పుతుంది రాధేమ లాంటి మురికి స్వాముల్ని ప్రజలు నమ్ముతారు ఏపీలో దొంగస్వామీజీలు మరింతమంది తీరే సంవత్సరం ఇది ముఖ్య నాయకుల నిర్యాణం దేశంలో విషాద దినాలు బాబాల భాగోతాలు వికృత దృష్టిలో బయటపడతాయి కటకటాల పాలుగానున్న దో దొంగ స్వామీజీల స్వామి నిత్యానందకు తప్పని బంధన యోగం గాంధీ కుటుంబంపై ఎన్డీఏ ఆరోపణలు అత్యంత వివాదాస్పదం అవుతాయి సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కీలక సమయంలో తలబడుతుంది పివి సింధు రాణిస్తుంది సానియా మిర్జాకు తిరుగులేదు సామాన్యుడి బతుకు భారం పెరుసటం సిరియా గురించి గతంలో చెప్పిన ఫలితంలో మార్పు లేదు అన్ని దుస్సంఘటనలే మితిమీన ఆత్మవిశ్వాసం వల్ల టీమిండియాకు షేదనుభవాలు హైదరాబాదులో నూతన పెట్టుబడులు నూతన కంపెనీలు వస్తాయి నేపాల్లో తిరిగి భూకంపం హిమాలయ పర్వత పరిసర ప్రాంతములకు అరిష్ట పరిస్థితులు గతంలో చెప్పిన ఈ దోషంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు కర్కోటక కర్ణాటక జలరాక్షసి నీటి విషయంలో మనకు అన్యాయం చేస్తుంది కర్ణాటక థాయిలాండ్కు అరిష్ట కాలం మలేషియాకు ప్రతికూల సంఘటనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అనుకూల కాలం రోహిత్ శర్మ రహనే కోహ్లీ శిఖర్ ధావన్ అశ్విన్ ఉమేష్ యాదవ్ రాయుడు రాణిస్తాడని గత సంవత్సరం చెప్పిన దృశ్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు క్రికెటర్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడు గంగూలీ వంకరబుద్ధి బయటపడుతుంది ప్రజల్లో మానసిక బలహీనతలు ఎక్కువ అవుతాయి దీని ఫలితంగా ఆత్మహత్యలు అధికమయ్యే అవకాశం ప్రపంచవ్యాప్తంగా టూరిజంకు ప్రతికూల కాలం పత్తి మిర్చి మొలకలకే పరిమితం పంట రాదు టూరిజం ఓ సాహసృత్యం మానసిక ఉల్లాసం కాదు భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి నాగపూర్ ముంబై పూణే నగరాల్లో విధ్వంసం జన నష్టం భారత్కు ప్రపంచ దేశాల మద్దతు పాకిస్తాన్ నాలుగు నాలుగుల అనైజం బయటపడుతుంది శ్రీ నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదు శ్రీలంక పౌరర్ హెరత్ రాణిస్తాడు లిబియాలో ఆగని విధ్వంసకాండ డమాస్కస్లో ప్రాణ నష్టం తీవ్రవాదం వల్ల పాకిస్తాన్కు చేదనుభవాలు కెనడాలో పౌరుల మీద విదేశీయుల మీద ఆంక్షలు ఎక్కువవుతాయి సోమానియాలో విధ్వంసకాండ రాజధాని పూసేకరణ చిలికి చిరికి గాలివాన్ అవుతుంది నవనవలాడే పండ్లు ఫలాలు తింటే రోగాలు పాలు కావడం తజ్జం కరికాలం పరాకాష్ట పండ్లలో కూడా విషం ఆగని ఆత్మహత్యలు అనుమానాస్పద ఆత్మహత్యలు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్కు తప్పని వరద బీభత్సం పాకిస్తాన్ మెతక వైఖరి వల్ల అత్యంత గొప్ప గొప్పవైన మారణాయుధాలు తీవ్రవాదులకు దొరికే అవకాశం ఉంది మసకబారనున్న మోడీయిజం రెండు వేల పదహారు మార్చి నుండి ఒకే స్థలం పది మందికి అమ్ముతారు రిజిస్ట్రేషన్ కూడా జాగిస్తారు జాగ్రత్త వహించాలి జనం పోలీస్ ట్రైనింగ్ టాక్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఆశలు పెట్టుకున్న భారీ సినిమా ఫ్లాప్ చైనాకు ప్రతికూల కాలం స్టాక్ మార్కెట్ పతనం విరాట్ కోహ్లీ క్రికెటర్ శకం ప్రారంభం క్రీడాకారుల భద్రతకు ముప్పు ప్రభుత్వం గట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఢిల్లీలో భూకంపం అన్ని రకాల ధరలు పెరుగుతాయి ముఖ్యమైన నాయకుడు ప్రజల్లో పలుబడి కోల్పోతాడు ఇమేజ్ తగ్గుతుంది క్రికెట్తో పాటు ఇతర ఆటలకు కూడా ప్రజాదరణ లభిస్తుంది వింత వింత నీరస్తులు పోలీసులకు సవాళ్లు ఎన్ని బూస్టులు తాగినా ఆటలో నీరసమే ధోని జడేజా ఉత్తర కొరియాకు ప్రతికూల కాలం ఇషాంత్ శర్మ రాణిస్తాడు సాఫ్ట్వేర్ రంగానికి గడ్డు గడ్డు రోజులు దాపురించనున్నాయి యువాన్లో ప్రకృతి విభత్సాలు లిబియా సిరిగా సిరియాలకు ప్రతికూల కాలం రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి తరువా మంచి రోజులు రావచ్చు అనుమానాస్పద మృతులు అధికమవుతాయి అమెరికా కుట్రలు కుయుక్తులు యథాతథంగా కొనసాగిపోతాయి రాహుల్ గాంధీ వినూత్న వైఖరి ప్రజాకర్షణకు దారితీస్తుంది హిమాలయ పర్వత వరుస ప్రాంతంలో అరిష్టకాలం గత సంవత్సరం చెప్పిన ఈ దోషంలో మార్పు లేదు నేపాల్కు తప్పని భూకంపాల ముప్పు చిన్నపిల్లల ఉసురు అమెరికాకు తగులుతుంది మానవ హక్కుల గురించి నిత్యం చెప్పించి అమెరికాకు పసిపిల్లల సవాలు కనిపించవు భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయని రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఈ సంవత్సర సంబంధ బాంధవ్యాలు పూర్తిగా క్షీణించి శుద్ధమించి రాగాన పడతాయి పాకిస్తాన్ తీవ్రవాదుల వల్ల భారత్ నష్టపోతుంది విషాద సంఘటనలు అమెరికా వల్ల భారత్కు అమెరికా వల్ల భారత్కు మాటలు పాకిస్తాన్కు మూటలు బ్రిటన్ ఆర్థికంగా దివాలా తీస్తుంది విమానం లేక హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్య వ్యక్తి దుర్మరణం లిబియా అధ్యక్షుడికి కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడికి పదవీ గండం హవాయి జీవుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి క్రీడాకారులు సింధు కష్టపు జాతకం బాగుంది పురాతన క్రీడలకు ఆదరణ పెరుగుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోకడలు విమర్శలు ప్రశంసలు చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది ఎగుమతులు తగ్గుతాయి చివరకు ఏటీఎంలో కూడా దొంగనోట్లే రెండు వేల పదమూడులో చెప్పిన ఈ ఫలితంలో మార్పు లేదు ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఉంది మగపిల్లల పెళ్లిళ్ళు చాలా కష్టం సంబంధాలు కుదరవు తొంభై శాతం పాకిస్తాన్ కడు నీచమైన దేశమని ప్రపంచం అందరికీ తెలుస్తుంది ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య ముఖ్యమంత్రి అఖిలేష్కు అగ్ని కాలం జపాన్కు ప్రతికూల కాలం అని గ్రహతులు నిర్దేశిస్తున్నాయి ఫైనాన్స్ కంపెనీల దివాలా మరికొన్ని ఫైనాన్స్ కంపెనీలు దివాలా తీస్తాయి బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీల నుండి ఖాతాదారులకు కానీ లేకపోతే చందాలు కట్టించిన వాళ్ళకి కానీ హామీలు తప్ప డబ్బులు మాత్రం రావు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది క్రికెట్లో ఇంగ్లాండ్ కొద్దిగా పుంజుకుంటుంది జర్మనీ దేశానికి రుణ బాధలు లిబియా బాధితులకు ఐరోపా దేశాల సహాయం లభించదు విద్యార్థిని విద్యార్థులరా దయచేసి ఈతలకు వెళ్ళకండి విహారయాత్రలు వద్దు గత రెండు సంవత్సరాలుగా బాగా బాగాలేవు దయచేసి నేను చెప్పిన విషయాన్ని పాటించండి గొప్ప ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖ్యాతి విదేశీ వస్తువులు కొనవద్దు గాంధీజీని గుర్తు తెచ్చుకోండి విదేశీ పెట్టుబడులు విదేశీ వస్తువులు ముద్దు అని భావన నుంచి బయటి రండి కల్తీ కళ్ళు కనపడే ముర్చువు ఇండియన్ క్రికెట్ టీంకు దక్షిణాఫ్రికా ఘటన మీద చేదనుభవాలు భూ ఉపరితలంపై వాయుగుండాల బీభత్సం ధాన్యం ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు ప్రాజెక్టులు నీటి నిల్వలతో కలకడ రాడే రోజులు పోయాయి చైనా ఆర్థిక వ్యవస్థ బోర్డు దిప్పేసిన ఆర్థిక సంస్థ తయారవుతుంది పౌల్ట్రీ రంగానికి చేదనుభవాలు నేపాల్కు బతుకుల కాలం సంక్షోభం ఆక్రమిత కాశ్మీర్లో మిలిటెంట్ అత్యాచారాలు తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతాయి కనకపు సింహాసనంపై ఒక సునకం కూర్చుండును ఆధ్యాత్మిక ప్రపంచంలో మరొక అపస్థితి నూతన దైవాంత సంభూతులు పుట్టుకొస్తారు ప్రజలను దోచుకుంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఆదరణకు నోచుకుంటాయి బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీల దివాలా ఒక నాటకం ఎంక్వైరీ ఓ బోటకం ప్రజలను వినూత్న మార్గంలో మోసం చేసేందుకు దివాలా కుట్ర దివాలా అనేది అబద్ధం కార్పొరేట్ హాస్పిటల్స్లో పేషెంట్ను కోడి మాంసం తిన్నట్టుగా తింటారు డబ్బుల్ని ఈ మధ్య కోడి బొచ్చును కూడా వదలకుండా తింటున్నారు కొంతమంది డాక్టర్లు గుంటూరు సిరియాకు ప్రతికూల కాలం మంచి ఆటగాళ్లకు అన్యాయం క్రికెట్లో హిందుత్వ అతివాదులు వార్తల్లో వ్యక్తులవుతారు విమర్శలు వస్తాయి ఉత్తరప్రదేశ్లో మదకల్లోనాలు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కుళ్ళు రాజకీయాల వల్ల క్రికెటర్ రహణేకి ఇబ్బందులు సామాన్యులకు చదువు దూరం ఎడ్యుకేషన్ మాఫియాకు పెద్దల అండదండలు చదువు కొనలేము ప్రజాస్వామ్య వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలు దేశవ్యాప్త చర్చ పత్తి రైతులకు పరీక్షాకాలం పక్షి బసంతతికి కానికాలం దాపురించింది దేవాలయాల్లో వింతలు బిడ్డూరాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుంది స్వామి దీవెనలు ఇరు రాష్ట్రాలపై ఉంటాయి మరియు శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి చెందుతుంది ఇక గ్రామ పంచాయతీలకి సర్వాధికారాలు సర్పంచే సర్వాధికారి ఈ సంవత్సరం తప్పని ఇరు రాష్ట్రాల్లో నీటి కరువు సాగునీరికి తాగునీరికి అభిమానులు పరుగుల దాహను తీర్చనున్న విరాట్ కోహ్లీ భారత్లో మరిన్ని దాడులకు ఉగ్రవాదుల కుట్రలు జలమండలికి మరో పేరే జలగల మండలి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేరు పేరు పొందనున్న గంగాదేవిపల్లి చైనా ఓడరేవుల్లో విస్ఫోటనం వందలాది మృతులు రైల్వే నిలయాలు దోపిడీల ఆలయాలు ఈసారి ఆలయాల్లో తప్పని తోపులాట ఆయువు తీరే ఆట నియంత్రణ రేఖ దాటి పాక్ కాగడాలు అనవసర కాల్పులు సామాన్యులే సమిదలు రాష్ట్ర కార్యకలాపాల వ్యాపారంలో బంగ్లాదేశ్ మయన్మార్ యువకులు బట్టబైలు గారిన ఉగ్రవాదులతో పోలీసుల సంబంధాలు హైదరాబాద్ మరియు ఇతర చోట్ల సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాకుల్లో పేలుళ్ళు వందల్లో ప్రాణ నష్టం తెలంగాణ కర్ణాటక మధ్య లేవనున్న కృష్ణమ్మ తుంగభద్ర వివాదం నదుల అనుసంధానం దిశగా అన్ని రాష్ట్రాల ముందడుగు ఉసురు ఉన్న ఉసురు తీయటానికే ప్రభుత్వ ఆసుపత్రులు ఆగని రైతన్నల ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులు అక్రమాలకు కోటలో అండర్ వరల్డ్ దాదాలకు ఈ సంవత్సరం కూడా చేటుకాలం పౌర నివాసాలపై పాక్ దాడులు ఒప్పంద విఘాతానికి దాడులు వరుసగట్టనున్న నిత్య పెళ్లి కొడుకులు భాగ్యనగరంలోనే ఎక్కువ దొంగ పెళ్లిళ్ళు ఎక్కువ అవుతాయి ప్రేమోన్మాదులు పెట్రేకే సంవత్సరం సోదరి మల్లారా జాగ్రత్త విఫలంగానున్న నాగా శాంతి ఒప్పందం ప్రజారోగ్యంతో వ్యాపారులు ముప్పేటు దాడులు తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారిగా డెంగ్యూ చేతులు తీసే పరిస్థితి ప్రభుత్వాలు షేర్ మార్కెట్లో ఫార్మా షేర్ లావా ఊళ్ళోనే దొరకని ఉల్లి పైకప్పుకు జరగనున్న పప్పులు ఈ సంవత్సరం తగ్గనున్న ఆహార ధాన్యాల సాగు కర్ణాటక ప్రాజెక్టులకు సుప్రీం మొట్టికాయ అధికారపీఠంపైనున్న వ్యక్తుల అసందర్భ వ్యాఖ్యలో ప్రజాభావంలో చర్చనీయాంశాలు భాగ్యనగరంలో విసలవీడి కనకల్చర్ ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈ నవగ్రహ సంచార భాషల్లో చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా మీరు ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇది దుర్మిగ్రామ సంవత్సరానికి సంబంధించి పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు ఈ సంవత్సరం మీకందరికీ బాగుండాలని అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చెందాలని ఆ పార్వతీ పరమేశ్వరులు మిమ్మల్ని కరుణించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవన్ ఓం శాంతి 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 స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన లోకా పరిపాలయంతాన్యాయన ఓం శాంతి 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 ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ